ప్రియ సఖీ, ఎలా ఉన్నారంతా? ఈరోజు టేస్టీ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా ప్రెషర్ కుక్కర్లో. అవునండి, ప్రెషర్ కుక్కర్లో చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా నేను 500 grams మటన్ తీసుకున్నాను. దాన్ని నీట్గా కడిగి ఇందులో 1 కప్ పెరుగు వేస్తున్నాను. ఇంకా 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ సాజీరా, 2 యాలకులు, కొంచెం ఓపెన్ చేసి వేయాలి యాలకులు, 3-4 లవంగాలు, 1 మరాఠీ ముక్క, కొంచెం పత్తర్పు, చిన్న ముక్క జాజికాయ, కొంచెం జాపత్రి, 4-5 ముక్కలు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. అలాగే 2 పచ్చిమిర్చీలు పొడవుగా నిలువుగా కట్ చేసుకునేవి వేసుకొని ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకుంది వేసుకొని ఇదంతా బాగా కలిపి 1/2 అవర్ పాటు పక్కన పెట్టాలండి. 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెడితే మనకి చాలా జ్యూసీగా వస్తుంది మటన్. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఈ ముక్కలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఫ్రైడ్ ఆనియన్ కోసం అండి. పైన బిర్యానీ పైన టాపింగ్కి బ్రౌన్ ఆనియన్ వేస్తారు కదా, దానికోసం. ఈ ఉల్లిపాయలు ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి వీటిని 1 గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు కుక్కర్లో అదే ఆయిల్ అలాగే ఉంచి ఇంకా కాస్త ఆయిల్ అంటే ఇంకా 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి, కావాలంటే నెయ్యి కూడా వేయొచ్చు. దీంట్లో హోల్ గరం మసాలా వేయాలి, అంటే లవంగాలు, యాలక, మరాఠీ ముగ్గ, బగారా ఆకు, పత్తర్పూలు, సాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇవన్నీ అంటే కొంచెం కొంచెంగా, కొంచెం మనం మటన్లో వేసామో ఇంకా కొంచెం ఇక్కడ ఫ్రై ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది కదా, దానికోసం కొంచెం ఇక్కడ వేసాను. ఇవన్నీ కాస్త వేగాక ఇందులో 1 పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇవి మంచి కలర్ మారి మంచి వాసన వచ్చేటప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో వేసి ఫ్రై చేయాలి. నేను ఇంతవరకు మటన్లో ఉప్పు వేయలేదండి. మటన్ కాస్త మగ్గాక ఉప్పు వేద్దాం. 5 మినిట్స్ మగ్గింది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి ఎసరు వాటర్ పోసుకోవాలి. ఇందులో 150 to 200 ml వరకు వాటర్ పోసి బాగా కలిపి మూత పెట్టుకుందాం. మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మటన్. అంటే మటన్ మంచిగా ఉడికే వరకు 5 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు పక్కన పెట్టి 1 గిన్నెలో 7 కప్స్ వరకు వాటర్ తీసుకున్నానండి రైస్ కోసం. దీంట్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎంత అంటే మనకు వాటర్ టేస్ట్ చూస్తే ఉప్పుగా అనిపించాలి, అలా ఉండేలా ఉప్పు వేసుకొని 2 పచ్చిమిర్చి నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే బగారా ఆకు, మరాఠీ ముగ్గ, అనాస పువ్వు, 2-3 లవంగాలు, యాలక్క, దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకుంది వేసుకో. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక నీళ్లు మరుగుతున్నప్పుడు మాత్రమే ఇందులో రైస్ వేయాలండి. ఇవి 3 కప్స్ రైస్ నేను 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టాను. 3 కప్స్ రైస్కి 7 కప్స్ వరకు వాటర్ పోసాం ఇందులో. అంటే మటన్ 500 grams తీసుకున్నాను కదా, ఈ 3 కప్స్ రైస్ 400 grams వరకు ఉంటుంది. మటన్ కన్నా రైస్ కొంచెం తక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 ముక్క నిమ్మకాయ రసం పిండుతున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే పిండుకోవచ్చు లేదంటే వదిలేయండి. ఇప్పుడు ఈ రైస్ని 70 to 80% వరకు మాత్రమే ఉడికించాలి, మొత్తం ఉడకొద్దండి. 70 to 80% ఉడికాక మనం మటన్తో కలిపి మళ్ళీ ఉడికిస్తాం.
ఇప్పుడు ఇది సగం వరకు ఉడికిపోయింది. దీన్ని వేరే స్టవ్ పైన షిఫ్ట్ చేద్దాము. ఇప్పుడు మటన్ ప్రెషర్ కూడా పోయింది. మూత తీసి చూద్దాము, బాగా ఉడికిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము, ఎందుకంటే మనము బిర్యానీ ఇదే కుక్కర్లో చేస్తాం కదా. సో ఇదంతా కర్రీ ఒక గిన్నెలోకి తీసుకొని కుక్కర్కి అంచుల వెంట ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఇలా అప్లై చేయాలి, మొత్తం అంచుల వెంట అంటుకునేలా. చేశాక దీంట్లో ఫస్ట్ లేయర్గా కింద మటన్ గ్రేవీ వేయాలి సగం. ఇలా మొత్తం కుక్కర్కి కుక్కర్లో పరిచినట్టుగా మటన్ వేశాక దీంట్లో ఇప్పుడు 80% వరకు ఉడికిన రైస్ ఒక లేయర్లా వేయాలి. సగం రైస్ వేసుకోవాలండి మనము ఉడికించిన రైస్ లో. సగం రైస్ వేసుకున్నాక ఇంకా సగం మిగిలిన మటన్ గ్రేవీ ఉంది కదా, ఆ మటన్ గ్రేవీ ఇంకొక లేయర్లా వేయాలి. వేసి మొత్తం అంతా ఇలా పరిచినట్టుగా వెడల్పుగా అనాలి. అన్నాక మిగిలిన రైస్ ని ఇంకా ఫైనల్ లేయర్ గా వేయాలి. రైస్ అంతా వేసుకున్నాక పైన ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్, అవి వేసి కొంచెం పుదీనా కొత్తిమీర తరుగు కూడా వేసి 1 స్పూన్, పైనుండి నెయ్యి కూడా వేసి బరువుగా ఉన్న మూత ఏదైనా పెట్టుకోవాలి. పెట్టి ఫ్లేమ్ సిమ్లో ఉంచి 10 to 15 minutes ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకా ఒక 10 minutes మూత తీయకుండా అలాగే ఉంచాలి. అప్పుడు మనకు అన్నం పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. అంటే మొత్తం 20 to 25 minutes అయ్యాక మనము ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. రెస్టారెంట్స్లోనే కాదండి, మనం ఇంట్లో కూడా చాలా టేస్టీ మటన్ బిర్యానీ చేసుకోవచ్చు. చూసారుగా, ఇంకా లేట్ చేయకుండా మీరు ట్రై చేసి మటన్ బిర్యానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.